హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అంజీ స్టైల్. ఫ్రెండ్స్, చాలా మంది అయితే నన్ను అడిగారు ఏంటంటే అంపికెళ్ళి చూపించచ్చు కదా, మనకి వీడియో చేయొచ్చు కదా అని చాలా మంది అయితే అడిగారు. నేనైతే అంపికైతే రావడం అయితే జరిగింది. ఇంకా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే వీరపక్ష టెంపుల్ దగ్గర అయితే ఉన్నా. అలాగే ఏంటంటే వీరపక్ష టెంపుల్ దగ్గర ఒక గోపురం ఉంటుంది. ఆ గోపురం అయితే పలికిందలాగా కనబడుతూ ఉంటుంది. అది ఎక్కడంటే ఒక హోల్లో ఆ నీడ కనబడుతూ ఉంటుంది. అదైతే మీకైతే చూపించడం అయితే జరుగుతుంది. ఇంకా ఏంటంటే ఆ గోపురం ఇక్కడే ఉంది. ఈ గోపురం మీకు చూపించడం జరుగుతుంది. ఈ గోపురమే తలకిందలుగా కనబడుతూ ఉంటుంది. ఈ గోపురం అయితే మీకు చూపించడం జరుగుతుంది. అలాగే ఏంటంటే విజయనగరం అనేది తెలుసుకుంటారు. ఇది పూర్తిగా అయితే చూపించడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏంటంటే ఇంకా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకా నెక్స్ట్ చేయడానికి వీడియోకైతే మాకు ఇంకా సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు ఇంకా ముందుకు వెళ్ళి చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలాంటి వీడియోలు ఇంకా పెట్టడానికైతే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి చాలా మంచి ప్లేస్ అయితే చూపించడం జరుగుతుంది. ఈ వీడియో మాత్రానికి ఎక్కడైతే అప్పుకోకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ పైన సీలింగ్ చూసుకుంటే కనుక ఇక్కడ శివుడు తపస్ చేస్తున్నట్టు, అలాగే బ్రహ్మ సరస్వతి తపస్ చేస్తున్నట్టు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ కిందకు వచ్చి చూస్తున్నట్టే కనుక ఇక్కడ శివుడు పార్వతి కళ్యాణ ఉత్సవం జరుగుతున్నట్లు ఇక్కడైతే వేశారు. అలాగే కిందికి వచ్చి చూస్తున్నట్టు కనుక ఇక్కడ విష్ణు దశావతారాలు కనబడతాయి. ఇక్కడ నరసింహుడు, అలాగే పరశురాముడు, అలాగే ఇంకా కృష్ణుడు అన్ని అవతారాలుగా ఎత్తింటాడు ఆయన. ఫ్రెండ్స్, గోపురం రివర్స్ కనబడేది అయితే ఇక్కడే. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. వెళ్దాం రండి. చాలా చీకటిగా ఉంటుంది ఇక్కడైతే గోపురం. గమనించి చూస్తే ఆ హోల్లో ఉండి ఇక్కడ గోపురం ఇలా రివర్స్లో కనబడుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ గోపురం నీడ తలకిందలుగా పడడం అంటే మన ఇండియాలోనే నంబర్ 1గా చెప్పుకోవచ్చు. అలాగే బ్రిటిషియన్స్ వాళ్ళ ఇంజనీర్స్ వాళ్ళంతా వచ్చి ఈ నీడ ఇలా రివర్స్ పడుతుంది ఎలా నిర్మించారు అని వాళ్ళైతే ఇక్కడైతే చెక్ చేయడం అయితే జరిగింది. వాళ్ళకి కూడా ఇక్కడైతే ఏ విషయాలైతే కనుక్కోలేకపోయారు. ఇలాంటివి చాలా ఉన్నాయి హంపీలో. ఒకే శిల్పంలోనే
నాలుగైదు రకాలు శిల్పాలుగా కనబడే రకం కూడా చాలా అయితే చెక్కారు. నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపించడం అయితే జరుగుతుంది. మీరు ఇంకా నమ్మలేకపోతే ఇక్కడ రండి, ఇక్కడ హోల్ చూపిస్తా. ఈ హోల్లో ఉంటే గోపురం కనబడడం అయితే జరుగుతుంది. చూడండి, బాగా గమనించి ఇక్కడ గోపురం కనబడుతుంది. చూడండి, ఈ గోపురంని ఇక్కడ తలకిందలుగా నీడ పడతా ఉంది. గణేష్ టెంపుల్ ఇక్కడ హంపిలో. ఇక్కడ గణపతి విగ్రహం చూసుకుంటే అంతకంతగా పెరిగాడంట ఆయన. చిన్నగున్నే గణపతి చాలా పెద్దగా అయితే అయ్యాడని చెప్పారు. ఇక్కడైతే చూస్తున్నట్లయితే మనము నిజమా కాదనేది తెలుసుకుందామండి. వెళ్ళి చూద్దామండి. ఇప్పట్లో చిన్న శిల్పాన్ని అయితే చెక్కారంట. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఆ దేవస్థానం పట్టణంతా ఎత్తుగైతే ఎదిగాడు ఆయన. చాలా ఎత్తుగా ఎదుగుతున్నాడని చాలామంది అయితే ఆయన అంతకంతగా పెరుగుతున్నాడైతే చాలామంది అయితే చెప్పారు. మనం కానీ కల్లారు అయితే చూస్తున్నాము దేవస్థానం పట్టణంతా ఎత్తుగైతే ఎదిగాడు ఆయన. ఇక్కడ చూస్తున్నట్లయితే మనము ఈ దేవస్థానం కృష్ణ దేవాలయం అంట. ఇంకా లోపలికి వెళ్ళి చూస్తామండి ఇంకా ఏమేమి ఉందో. అప్పుడు శ్రీకృష్ణ దేవాలయాలు పరిపాలన చేసిన టైంలో ఇక్కడ చాలా గొడవలు అయితే జరిగాయంట. అప్పట్లో ఇక్కడ చాలా విగ్రహాలు అయితే పడగొట్టేశారు. చాలా అప్పట్లో అయితే వజ్రాలు రాసులు పోసి అమ్మేవారంట. దాని కొరకైతే చాలా గుళ్ళో విగ్రహాలు అయితే ఏమీ లేవు. దాని కింద ఎక్కడ నాణాలు ఉన్నాయో ఏమని చాలా విగ్రహాలు అయితే పడగొట్టేశారు. అలాగే ఈ గుడిలో కూడా చిన్న కృష్ణ విగ్రహం అయితే లేదు. ఆ విగ్రహం కూడా దొంగిలించబడ్డారు. అక్కడ మనకు కనబడుతున్న విగ్రహం ఏంటంటే ఉగ్రం నరసింహుడు. అలాగే ఇంకా ముందుకెళ్ళి చూద్దాము.
ఇక్కడ బోర్డు పైన ఏమో రాశారు మనకైతే కనరాదు, ఇంకా ముందుకెళ్దాము. ఇక్కడ చూస్తున్న ఆలయం అయితే శివుడి విగ్రహం ఉంది, ముందుకెళ్ళి చూద్దామండి. శివుని విగ్రహం చాలా పెద్దగా అయితే ఉంది. మనం చూస్తున్నది ఏంటంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. ఇక్కడ వీరపాక్షి స్వామి వారు అయితే ఇక్కడ వచ్చి విశ్రాంతి అయితే తీసుకునేవారంట. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఏమేమి ఉందో. ఇక్కడైతే కానీ కమల మహాల
అలాగే ఇంకోటి గజశాల అలాగే కింద వచ్చేసి రాణి దేవాలయం ఇక్కడ లోపలైతే ఉందంట. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇక్కడ టికెట్ తీసుకోవాలి, 40 రూపాయలు టికెట్ ఉంటుంది. టికెట్ మనము ఈ టికెట్ ఉంటే ఇక్కడ హంపీలో ఏ ప్లేస్ అయినా చూడొచ్చు. అలాగే ఏంటంటే ఈ హంపి 20 కిలోమీటర్లు వెడల్పుగా ఉందట. ఇక్కడ ఈ దేవస్థానాలు చూడాలంటే మనకి 4-5 రోజులు పడుతుంది దాదాపు. ఇక్కడ టికెట్ తీసుకున్నామంటే టికెట్ ఇక్కడ ఒక కథ తీసుకున్నామంటే ఎక్కడైనా ఈ ప్లేస్ అంతా అనిపినది చూడొచ్చు. ఏమా ఇక్కడైతే కనుక లోటస్ మహల్ అని చెప్పుకుంటారంట. ఇక్కడ రాణిగారు నివసించే ఇల్లు, ఇక్కడ ఆమె బంగాళ అయితే ఇక్కడ కనబడుతుంది. చూపిస్తారండి, ఇక్కడ ముందర చెట్లలో కనబడుతుంది. ఇక్కడ ఉందండి రాణి గారి. రాణిగారు ఇల్లు ఇది. అలాగే ఈ బంగ్లాని ఏమని పిలుస్తారంటే కమల బంగ్లా అని పిలిచేవారు. ఎందుకంటే కమల పువ్వులాగానే ఉంటుందంట. ఈ బంగ్లా పైకి వెళ్ళి చూస్తే మాత్రం సేమ్ కమల పువ్వులాగానే ఉంటుందంట ఈ బంగ్లా. అలాగే ఇంకా చూద్దాము రౌండ్ వేసి. ఈ మహల్ని 2 రకాలుగా పిలిచేవారంట. ఏంటంటే కమల పువ్వు మహల్ అని పిలిచేవారంట. అలాగే ఇంకొకటి ఏమంటే నోటీస్ మహల్ అని పిలిచేవారంట దీన్ని. ఇక్కడ బాగా చూడాలి. ఈ రాణిగారి మహల్ పైన కూర్చోవడం కానీ అక్కడ పైకి ఎక్కడం కానీ జరిగిందంటే ఇక్కడ ఇలాంటివి జరిగితే మాత్రానికి ఇక్కడ వాళ్ళు పట్టుకొని జైల్లో వేపిస్తారు. ఎందుకంటే రాణిగారు నివసించిన ఈ ఇల్లు పైన ఎవరినైతే
ఎక్కనీరు ఎంజాయ్ సెల్ఫీ అలాగే లిఫీ మాత్రమే తీసుకోవడానికి అవకాశం ఇస్తారు. దానిపైన అయితే ఎవరినైతే కూర్చోవడం కానీ అలాంటివి అయితే చేయనీరు. సెక్రటరీ బలంగా ఇక్కడైతే ఉంటారు. ఏరియాని చెప్పుకోవచ్చు అనుకుంటా. ఇది రూల్ అంట. అక్కడ కూర్చోడానికి అయితే ఎవరికైతే అవకాశం లేదు. ఎంత లేచిన మనిషి వచ్చి అక్కడ కూర్చోడానికి అయితే అవకాశం ఉండదు. ఇక్కడ వాచ్మెన్ వాళ్ళందరూ అయితే చెప్పారు అలాంటి పని చేస్తే మాత్రానికి జైలుకి తీసుకెళ్ళి వేస్తామని చెప్తున్నారు. ఇలాంటివి అయితే చేయడం అయితే జరగదు. ఎంతసేపు ఉన్నాయి ఇక్కడ ఫోటోలు కానీ వీడియో కానీ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ముట్టుకోవడం కానీ అట్లాంటి చేయనికైతే లేదు. రాణిగారి కమల మహల్ అయితే చూసారు కదా, అలాగే రాణిగారి స్నానం చేసే గది చూపించడం అయితే జరుగుతుంది. ఇది రాణిగారు స్నానం చేసే గది. ఈ గది చూద్దామండి, చాలా పెద్దగా అయితే ఉంది. రాణిగారు ఇక్కడే స్నానం చేసేవారంట. చూడండి, రాణిగారు ఇక్కడే స్నానం చేసేవారంట. దీంట్లో ఈత కొట్టుకుంటా స్నానం చేసేవారంట. ఇక్కడే చాలాసేపు అయితే ఇక్కడ కూర్చొని ఇంకా స్నానం చేసి ఇక్కడ విశ్రాంతి తీసుకునేవారంట. ఇక్కడ చూడండి, చాలా డిజైన్లు అయితే చేశారు. అప్పట్లో ఆమె ఇంత పెద్ద గదిలో స్నానం చేసేవారంట. చూసారు కదా ఫ్రెండ్స్, రాణిగారి స్నానం చేసే గది అంట ఇది. అప్పట్లో ఆమె ఇక్కడే స్నానం చేసేవారంట. ఇక్కడ ఇక్కడనే స్నానం చేసి ఇక్కడ నుంటే నీళ్ళు